सो इन मन पंचदार ऊर्जो एंटर अवतना इकड़ धर्मलिंगेश्वर स्वामी प्रतिष्ठार श्री यमधर्मराजु सो अंदव दी धर्मलिंगेश्वर स्वामी पेर वे सो मन पंचदार नीचे मुझे बोर्ड नीचे मुझे वस्ते अब मन की लफ्ट किराणा बोर्ड कहते हैं अड्डे ध्वजस्तंभ नीचे लपल की वेगा मन की ఒక కిలోమీటర్ ఒక అర కిలోమీటర్ ఉంటది లోపలికి వెళ్తే మనకి టెంపుల్ పరిసరాలు కనిపిస్తాయి ఈ ఊర్ నుంచి దాటి వెళ్ళాలి అక్కడ నుంచి లోపల రాగానే ఊర్ ఊర్ నుంచి అదే లెఫ్ట్ తీసుకున్నాం అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలి అండి సో మనం ఇదే అండి టెంపుల్ ఒక మెయిన్ ధ్వజస్తంభం సారీ ఎంట్రన్స్ మన కింద నుంచి పాత శివుడిది ఉంటుంది దాని పైనకి కొండపైకి వెళ్ళాలి మనం ఈ కనిపిస్తున్న దారి గుండా పైకి వెళ్తే మనకి మన ధర్మలింగేశ్వరం దర్శనం చేసుకోవచ్చు సో ఇది కిందన ఒక రాములవర గుడి దానికి మనకి ఎదురుగుండా దాని పక్కనే మనకి ధ్వజస్తంభం సారీ ఎంట్రన్స్ నుంచి మెట్లు ఉంటాయి సుమారు ఒక 100 మెట్లు ఉంటాయి ఇది కూడా పాత గుడి ఈ కిందన मन की చూసుకున్నట్లయితే అక్కడ నుంచి ఒక జలధార వస్తుంది ఆ జలధార ఎక్కడ నుంచి అని కూడా తెలియదు చాలా తీరుగా ఉంటాయి అంటారు కనిపిస్తుంది కదండి ఆ వాటర్ సో అది ఎప్పటి నుంచో వస్తుందంట ఎక్కడ నుంచి వస్తుందో కూడా తెలియదంట సుమారు ఒక 500 ఏళ్ళ నుంచి వస్తుందంట అది రాధా మాధవ స్వామి అంటే రాములవర గుడి ఇది కిందన ఆయన పంతులు గారు అన్నమాట పంతులు గారు మాతో మాట్లాడమంటలేదు ఇవ్వండి ఈ దారలు పంచదార అంటే ఐదు దారులు అంటే ఐదు చోట్ల నుంచి వస్తది ఎక్కడ నుంచి వస్తది తెలియదంట ఎవరికని మనకి కనిపిస్తుంది అక్కడ మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గుడి ఎప్పుడు చూసారా మనం రాళ్ళు కానీ అన్నీ కానీ ఎప్పుడో పాత ఉన్నాయి అది ఎప్పుడు కట్టారో పురాతన మన పురాతన ఆలయం అన్నమాట ఇది స్నానాలు చేస్తారు వాటర్ చాలా మంది పట్టుకెళ్తారు ఆ ఊరంతా అదే తాగుతారు వాటర్ సో మనకి ఇక్కడ ఈ పైకి వెళ్తూ ఉంటే మనకి
ద్విముఖ స్వామి కళ్యాణ వినాయక స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంటుంది. అది కొత్తగా నిర్మిస్తున్నారన్నమాట. ఇక్కడ సో ఇదండి మన ధర్మలింగేశ్వర స్వామి గుడికి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గుడి సాక్షాత్తు యమధర్మరాజు. ఇక్కడ ఆచారం ఏంటంటే రాళ్ళ మీద రాయి 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 నుంచి పడిపోకుండా పెడితే వాళ్ళ ఆస్తులు మేడలు అంతా ఎక్కువ కట్టుకుంటారని అదైతే నమ్మకం అయితే ఉంది, కానీ అది ఎంతవరకున్నా మనకు తెలియదు. చూడండి కొండల దగ్గర నుంచి. సో గుళ్ళోకి వెళ్దాం పదండి. మనం గుళ్ళోకి వెళ్ళగానే ఇది అతి పురాతనమైన గుడి కాబట్టి ఫస్ట్ మనకు ధ్వజస్తంభం ఉంటుంది. సో ఇదండి మన ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్న ధర్మలింగేశ్వర స్వామి విగ్రహం ఇది. ఈ పైనుంచి కారుతున్న జలధార కూడా ఎక్కడి నుంచో వస్తుంది, కానీ ఇక్కడ కాదంట. మనం సైలెంట్గా వింటే కింద నుంచి కూడా వాటర్ అయితే వెళ్తుంటుందంట. చెప్పండి బంధువుల గారు, ఈ గుడి ప్రతిష్ట ప్రత్యేకత ఏంటి? గట్టి చెప్పు, కెమెరా చూస్తే గట్టి చెప్పు. యమధర్మరాజు ప్రతిష్ఠించిన గుడి. ఈ దారి అనేది సూర్య పాదమండి ఎక్కువ ఉంటాయండి. కింద నుంచి ఏమన్నా దారా ఈ ఫ్యాన్లు లైటర్ ఆపిస్తే చిన్న సోన్ వస్తుంది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకు తెలియదు. అది ఎవరు ఎవరు చూడలేదు. అది హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మణికంఠ జారి విలాస్. ఈరోజు మనం ఉన్నది పంచదారలోని ధర్మలింగేశ్వర స్వామి గుడిలో ఉన్నాము. సో ఈ గుడి ప్రత్యేకత లేదంటే 18వ శతాబ్దంలో ఈ గుడి కట్టించారండి. అలాగే చూసుకుంటే ఈ గుడిలోని మనకి 5 దారాలు వస్తాయండి. దారం అంటే వాటర్ అండి. ఆ దారాలు కూడా ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో తెలియదు. కాకపోతే కొండ కింద ఉన్న దారికి, కొండ పైన ఉండే లింగేశ్వర స్వామి కింద నుంచి వెళ్తాయని మటుకు తెలుస్తుంది. కానీ అక్కడ
అక్కడి నుంచి కూడా ఆ దారి ఎక్కడి నుంచి వస్తుందంటే మటుకు ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే అది తెలియదు అంటున్నారు. సో ఇక్కడ 18వ శతాబ్దంలోని ఈ గుడి నిర్మించారు. అలాగే చూసుకుంటే భారతంలో అప్పుడు యుద్ధం జరిగింది కౌరవులకి పాండవులకి. అప్పుడు వనవాసానికి వచ్చిన వాళ్ళు, అప్పుడు యముడు సాక్షాత్ యమధర్మరాజు ఈ లింగం ప్రతిష్ఠించారు కనుక ధర్మలింగం అని పేరు వచ్చిందండి ఈ గుడికి.